Hi students, good morning everybody. Last class we discussed third lesson. Today fourth lesson. Fourth class, fourth lesson. Okay? See here. Fourth lesson. There is a given title. Aao Dohnaye. Come. Repeat it. Okay? Revise. Let's revise. Okay? రండి పునరావృతం చేయండి. ఓకే, అంటే మళ్ళీ మళ్ళీ వీటిని చదవాలి, రాయాలి. అలా దో అక్షరం సే బనే షప్, దో అక్షరం సే బనే షప్. ఓకే, దో అక్షరం సే బనే శబ్ద మీన్స్ ఇంగ్లీష్ వర్డ్స్ ఫార్మ్డ్ విత్ టూ లెటర్స్, రెండు అక్షరాలతో తయారయ్యే పదాలు. ఘర్ ఏమని చదవాలి? ఘర్, హౌస్. నర్ ఇల్లు, నన్న హౌస్ అంటే. నర్ మ్యాన్, నర్ అంటే మ్యాన్. ఓకే, మనిషి. ఖగ్ బర్డ్, పక్షి. ఓకే, దెన్ హియర్ దీన్ని మనం పక్షి అని కూడా అంటాం హిందీలో. ఓకే, జగ్, జయూజి జగ్, జగ్గుని మగ్గు అంటాం కదా మనము, అది. ఫల్ ఫ్రూట్స్ పండ్లు, ఫల్. నెక్స్ట్ నల్ ట్యాప్, కుళాయి. ఓకే, నెక్స్ట్ పర్ ఫెదర్, ఈక. ఓకే, పర్ అంటాం. నెక్స్ట్ హల్ ప్లౌ, PLOUGH ప్లౌ, నాగలి తెలుగులో, హల్ హిందీలో. గజ్ ఎలిఫెంట్, హాతి అని కూడా అంటాం కదా గజ్, ఇక్కడ ఇచ్చాడు గజ్, ఎలిఫెంట్ ఏనుగు. నెక్స్ట్ జల్ వాటర్ నీళ్ళు, కప్ సియుపి కప్, కప్ని మనము కప్పే అంటాం కదా. నెక్స్ట్ నబ్, నబ్ ఒత్తుబానన ఉండేది ఇక్కడ, నబ్ అనకూడదు, నబ్. స్కై ఆకాశం. ఓకే, లెట్ అస్ సీ హియర్. తీన్ అక్షరం సే బనే షబ్ వాట్స్ ఫార్మ్డ్ విత్ త్రీ లెటర్స్, ఇప్పుడు మూడు అక్షరాలతో తయారయ్యే పదాలు. కమల్ లోటస్, తామర పువ్వు. కమల్ కలష్, పివోటి పాట్, అంటే మనం తెలుగులో కలశము అంటాము దీన్ని. ఓకే, కలష్. కలం పెన్, పిఈఎన్ పెన్, ఇది బాగా నేర్చుకోవాలన్నా పెన్ మనకు యూజ్ అయ్యే వర్డ్ ఇది ఎల్లప్పుడు. ఓకే, నెక్స్ట్ మటర్ పీ, గ్రీన్ పీస్ ఉంటుంది కదా బఠానీలు, వాటిని మనము మటర్ అంటాం. మగర్ క్రోకోడైల్, మొసలి, ముసలి కాదు నాన్న, మో మో మొసలి, మగర్. భవన్ బిల్డింగ్, భవనము, భవన్ అంటాం. నెక్స్ట్ నయన్, ఐ కన్ను, నయన్. నక్షత్ర స్టార్స్, నక్షత్రాలు, నక్షత్ర. నహర్ కెనాల్, కాలువ. ఓకే, నెక్స్ట్ గో టు హియర్. సడక్ రోడ్, రహదారి మనం తెలుగులో అయితే. ఓకే, భగత్ డివోటి అంటే భజన అనేసి అర్థం అన్నమాట. నెక్స్ట్ లహర్ వేవ్, అల. ఓకే, లహర్. నెక్స్ట్ గో టు హియర్. చార్ అక్షరం సే బనే షబ్ వర్డ్స్ ఫార్మ్డ్ విత్ ఫోర్ లెటర్స్. ఓకే, బర్గర్ బనియన్ ట్రీ, మర్రి చెట్టు. ఏమంటాం నాన్న దీన్ని? బర్గద్. నెక్స్ట్ బర్తన్ యుటెన్స్టిల్స్. ఓకే, పాత్రలు. అచ్కన్ ఎ లాంగ్ కోట్, పొడవాటి కోటు. ఓకే, కోటు, కోర్టు కాదు కోటు. నెక్స్ట్ ఉపవన్ గార్డెన్, పార్క్ అంటాం కదా మనము, దాన్నే ఉపవన్ గార్డెన్ అనొచ్చున్న. నెక్స్ట్ కట్హల్ జాక్ ఫ్రూట్,
అంటే దీన్ని మనం తెలుగులో అయితే ఉద్యానవనము అంటాం కదా, అది గార్డెన్ అంటే. కట్హల్ పనస పండు, ఓకే జాక్ ఫ్రూట్. షర్బత్ ఎస్వీట్ డ్రింక్, అంటే షర్బత్ మనం తాగే ఉంటాము ప్రతి ఒక్కరము ఎండాకాలంలో, దట్ ఈజ్ స్వీట్ డ్రింక్. ఓకే ఓకే నెక్స్ట్ హమ్నెసికా, వీ హ్యావ్ లర్న్డ్, మేము నేర్చుకున్నాము. శబ్దం కుప్పడో ఆర్ లిఖో, చదువుతూ ఈ వర్డ్స్ని మీరు ఇక్కడ రాయాలన్నమాట, బాగా నీట్గా కరెక్ట్గా రాయండి అన్న. ఓకే ఓకే స్టూడెంట్స్, ఈ వర్డ్స్ అన్నీ మీరు బాగా చదివి రెండు మూడు సార్లు నాలుగు సార్లు బాగా చదివి మీరు నేర్చుకోవాలి. నాకు టూ లెటర్స్ ఇవ్వండి కదా, ఇవి మాత్రము, ఈ టూ లెటర్స్వి ఈరోజు చూడకుండా రాసి నాకు హోంవర్క్ సెండ్ చేయండి నా నెంబర్కి. ఓకే బాయ్ స్టూడెంట్స్.